పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహాపరిపూజ మహోత్సవం స్వామివారి సేవలో తరించిన అయ్యప్ప స్వాములు భక్తులు. సుల్తానాబాద్ మండలం మియాపూర్ హనుమంతునిపేట గ్రామాల్లో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనేదే ఈ ప్రజల ప్రభుత్వం యొక్క ఉద్దేశమని తెలిపిన ఎమ్మెల్యే విజయరమణారావు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా హనుమంతునిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి పట్టణ ప్రజలు ప్రజాపాలన వారసభలో పాల్గొని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. ప్రజాపాలన కార్యక్రమం సజావుగా సాగేందుకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రజాపాలన దరఖాస్తుల సమర్పణపై సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలన్న అదనపు కలెక్టర్ అరుణశ్రీ. పెద్దపల్లి పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో నినాదంతో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడిందన్న నాయకులు. ప్రజాపాలన దరఖాస్తు వెంట తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు జతపరిస్తే సరిపోతుంది పెద్దపల్లి డిఆర్డీఓ శ్రీధర్. జూలపల్లి మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందన్న నాయకులు. రాఘవపూర్లో రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపిన సర్పంచ్ ఆడపు వెంకటేశం.